సో అంటే జేసీబీ పొక్కులేనా యూ హ్యావ్ బేసిక్ పొక్కులేనా జేసీబీ ఏమి ఉంది మీ దగ్గర? 200 అంటే పొక్కులేనా? అవి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో అది మీరు ఆ 4 యూ హ్యావ్ ఒకటి తీసుకెళ్ళి ఖాళీగా వేయమంటూ ఒక శాండ్ బకెట్ తో వేయమని చేసి యూఆర్ సేమ్. ఇప్పుడు ఇలాంటి పోర్షన్స్ ఉన్నాయి కదా, ఇది ఇది మన అక్కడ కానీ ఇక్కడ కానీ నేను ఆ రోడ్ వదిలేసి ఇంతవరకు అన్నా మీరు జస్ట్ ఎంతమంది ఉన్నారు ఏంటి ఈ రేట్స్ ప్లస్ మనము మాన్యువల్ ట్రాక్టర్స్ యొక్క అలో చేయాలంటే ఇప్పుడు ఒక వీక్ ఇన్ఫర్మేషన్ వచ్చాక అసెస్ చేయండి కొంచెం. డైలీ హౌ మెనీ ట్రాక్టర్స్ యూఆర్ లోడింగ్, హౌ మెనీ పెద్ద లారీస్ ఎంత లోడ్ అవుతుందని, సో దానికి ఎంత కాస్ట్, దీనికి ఎంత కాస్ట్, ఇప్పుడు మనం ఇచ్చిన కాస్ట్ కూడా దానికి సరిపోతుందా లేదంటే ఇంకేమైనా మోడిఫై చేయాలని కొంచెం వర్కౌట్ చేసి తీసి పట్టిస్తాం. ఓకే, అది అండి నేను చెప్పినట్టు ఇప్పుడు ఫ్యూచర్లో కూడా మళ్ళీ ఇదే పాయింట్ ఆపరేట్ చేస్తామా లేకపోతే ఇది అయ్యాక ఈ పాయింట్ వైండప్ చేస్తామా అని దాన్ని బట్టి అది ఆల్రెడీ అది కూడా ఇచ్చాం మీరు మిగతా వాళ్ళని తెలిసి ఇన్స్పెక్షన్ స్టార్ట్ చేయండి. ఓకే, డివిజనల్ ఆఫీసర్ ఆ కమిటీలో ఉన్న మిగతా మెంబర్స్ గ్రౌండ్ వాటర్ అది నేను అదే చెప్తున్నానంటే ఇప్పుడు ఒకసారి చనిపోయిన మాత్రం అతను కాస్ట్ ఏం మార్చలేదు కదా, అండ్ అది అది వేస్ట్ చేసుకొని మళ్ళీ వాళ్ళ పిల్లలకు వేరే కలిపి మనకి దాదాపు 600,000 టన్నులు ఉంది ఇసుక. జిల్లాలో మిగతా రీచ్లు అంతా కలిపితే ఆల్మోస్ట్ 8.5 lakh tons. ఇక్కడ ఉపాధి లేదని గ్రామస్తులు కూలీలు కల్పిస్తామని మాన్యువల్గా అడిగారు, దాని మీద ఏం చర్యలు తీసుకుంటారు? ఇప్పటికీ మనము ఇక్కడ ఇదంతా ఆల్రెడీ ఇరిగేషన్ వాళ్ళు ఎక్స్కవేట్ చేసింది కాబట్టి మనకి ఎక్స్కవేషన్ కాస్ట్ కానీ అక్కడ నుంచి అక్కడ డౌన్ చేసే కాస్ట్ కానీ ఇవన్నీ క్యాల్కులేట్ చేసి మనం 250 అని టన్ను ఫిక్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ మాన్యువల్గా టేకప్ చేయాలంటే మనకి మాన్యువల్ కూలీని కూడా పరిగణలో తీసుకోవాలి కాబట్టి మనం దాన్ని మళ్ళీ వర్కౌట్ చేసి దాన్ని ఎంతవరకు చేయొచ్చు, వాళ్ళకి ఆదాయం వచ్చేలాగా మనకి అదే టైం కన్జ్యూమర్స్కి కూడా ఎక్కువ డిసడ్వాంటేజ్ లేకుండా వచ్చేలాగా మనము రేట్ మళ్ళీ నిర్ణయించాల్సి వస్తుంది. సో దాని మీద ఒక 1 to 2 weeks మనకి ఎంత వర్క్ లోడ్ అవుతుంది అనేది స్టడీ చేశాక, రేట్ ఎంత పెట్టచ్చు అనేది స్టడీ చేశాక మళ్ళీ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. వెహికల్స్ రావడానికి ఇబ్బంది అవుతుంది మేడం గారు, లోడింగ్కి అన్లోడింగ్ వెహికల్స్కి ట్రాఫిక్ జామ్ అవుతుంది, దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకోవాలి? మనకు ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకి జాయింట్ టీంలో వేయడం జరిగింది. సో వాళ్ళు కూడా రెగ్యులర్గా అంటే విడిగా రోడ్ వచ్చి వెళ్ళడానికి, ఇక్కడ కూడా సీరియల్ మెయింటైన్ చేయడానికి, ఇక్కడ కూడా ఎక్కడ ట్రాఫిక్కి వెహికల్ అడ్డం పెట్టకుండా చేయడానికి వాళ్ళ తరఫున కూడా సిబ్బంది ఉన్నారు. సో అది కూడా కంటిన్యూస్గా మానిటర్ అవుతుంది. ఫస్ట్ 1-2 days ఏదైనా ఇష్యూస్ ఉన్నా త్వరలో స్ట్రీమ్లైన్ అవుతుంది. చిత్తూరు జిల్లాలో ఉచిత ఇసుక విధానము మనం కూడా నిన్నటి నుంచి ప్రారంభించడం జరిగింది. మనకి ఇక్కడ గుంటూరులో 5 stock yards నుంచి మనము ఈ శాండ్ అనేది కన్స్యూమర్స్కి అందుబాటులో పెట్టడం జరిగింది. మనకి తుళ్ళూరు మండలంలో లింగాయపాలెము తర్వాత కాలాయపాలెము ఈ 2 ఏరియాస్ స్టాక్ పాయింట్స్ నుంచి ఇసుక అనేది అందజేస్తున్నాము. అలాగే మనకి తాడేపల్లి మండలంలో గుండిమెడ అనే పాయింట్ నుంచి తర్వాత కొల్లిపర మండలంలో కొల్లిపరను ఉన్నది ఈ అన్ని 5 stock yards నుంచి కూడా జిల్లాలో శాండ్ అందుబాటులో పెట్టడం జరిగింది. జిల్లా కమిటీలో మనం ఈ కాస్ట్ అన్నీ కూడా ఎస్టిమేట్ చేసుకొని లోడింగ్ కాస్ట్ కానీ ట్రాన్స్పోర్టేషన్కి కానీ ఈ ఇక్కడ తీసుకొచ్చి ఇసుక పెట్టడానికి ప్లస్ ట్యాక్సెస్ ఇవన్నీ తీసుకొని యావరేజ్గా జిల్లాలో శాండ్కి పర్ టన్ 250 రూపాయలు అనేది ఫిక్స్ చేయడం జరిగింది. అండ్ మనము ఈ శాండ్ స్టాక్ యార్డ్ ఆపరేట్ చేయడానికి మనకి మండల్ లెవెల్ శాండ్ కమిటీ ఏదైతే తహసీల్దార్ ఆధ్వర్యంలో జరుగుతుందో ఆ కమిటీ ద్వారా చేయడానికి నిర్ణయం తీసుకున్నాము. ఆ కమిటీలో కూడా మనకి షిఫ్ట్ వారీగా రెవెన్యూ కానీ ఇతర సచివాలయ సిబ్బందిని పోస్ట్ చేసి వాళ్ళు వాళ్ళతో పాటు ఇక్కడ మనకి మెషిన్స్ ఇకల్గా ఊర్లో ఉన్న విలేజ్ ఆర్గనైజేషన్ ఎస్హెచ్జి ద్వారా ఎంగేజ్ చేసి చేస్తున్నాము. మనకి ఆ పద్ధతి పేమెంట్ అనేది ఇప్పటికీ మనము ఆన్లైన్ పేమెంట్ ఒకటే ఇక్కడ యాక్సెప్ట్ అవుతుంది. ఆన్లైన్లో కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చేసే పేమెంట్ ఒకటే యాక్సెప్ట్ చేసేలాగా పెట్టాము. మనకి ఇక్కడికి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఒక ఆధార్ మీద రోజుకి 20 టన్నులు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది, దానికంటే ఎక్కువ అనేది ఇవ్వడం కుదరదు. సో అందరూ కూడా కన్స్యూమర్స్ వచ్చినప్పటికీ
మీకు డైలీ రిక్వైర్మెంట్ని బట్టి ప్రాపర్గా ఇది ఫాలో అయ్యి ఇక్కడే ఆన్లైన్ క్యూఆర్ కోడ్ లాగా యూపీఐ ద్వారా పేమెంట్ చేయడానికి రెడీగా రావాలనేది కూడా కోరుకుంటున్నాము. మనకి ఇప్పుడు ఇక్కడ లింగాయపాలెం బీచ్లో మనకి ఇక్కడ ఉన్న సిబ్బందితో కానీ ఇక్కడ కొంతమంది లారీ టిప్పర్ డ్రైవర్స్ కానీ ట్రాక్టర్ డ్రైవర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. మనకి ఇక్కడ లింగాయపాలెంలో 4 ఫోక్లేన్స్ పెట్టి లోడింగ్ చేస్తున్నాము. ఒక్కొక్క వెహికల్ లోడింగ్ అఫ్లీ మనకు 20 మినిట్స్ అలా పడుతుంది. సో గంటకి 10 to 15 వెహికల్స్ చేస్తున్నాము. మార్నింగ్ నుంచి కూడా ఇది జరిగింది. అలాగే జిల్లాలో అన్ని రీచ్ల్లో కూడా ఇప్పటికే 20 to 30 వెహికల్స్ మార్నింగ్ నుంచి లోడ్ చేసి పంపించడం జరిగింది. మనకి ఆల్రెడీ మనం డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి ఒక టోల్ ఫ్రీ నెంబర్, ఒక మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. ఏమన్నా సమస్యలు కానీ, ఇంకేమన్నా ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్, ఇంకేదన్నా అదర్ ఇర్రెగ్యులర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయంటే కూడా కంప్లైంట్ చేయడానికి ఒక టోల్ ఫ్రీ నెంబరు, తర్వాత ఒక మెయిల్ ఐడి కూడా మనము అందరికీ కూడా మీడియా ద్వారా కూడా తెలియజేయడం జరిగింది.